అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని ఒక గ్రామానికి చెందిన సాకే భారతికి బాగా చదువుకోవాలని ఆశ ఆమె 10వ తరగతి వరకు సింగనమల ప్రభుత్వ స్కూల్లో ఇంటర్ను పామిడి జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది. తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు అందరిలో భారతి పెద్ద. వీరి బాధ్యతలు ఆ కుటుంబానికి భారంగా మారింది. ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే భారతిని సింగనమల మండలం నాగులగుడ్డంకు చెందిన మేనమ్మ మా శివప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడితో చదువుకు అంతరాయం ఏర్పడింది. బాగా చదువుకోవాలనుకున్న భారతి ఆశపడిన ఆ విషయం భర్తకు చెప్పలేకపోయింది. ఈ ప్రపంచాన్ని మార్చేయగల అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు. పేదరికం చదువుకు ఏమాత్రం అడ్డంకి కాదని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ఈ చదువుల సరస్వతి కూడా పేదరికాన్ని జయించి అనుకున్నది సాధించారు. ఒకవైపు దినసరి కూలీగా పనులు చేసుకుంటూనే ఏకంగా కెమిస్ట్రీలో పిహెచ్డి పట్టణం అందుకుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కుటుంబ పరిస్థితులు అవరోధంగా ఉన్నా సరే భర్త సహకారంతో అనుకున్నది సాధించింది ఈ సాకే భారతి. ఈ రియల్ విన్నర్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా. భారతి భర్త ఆమె కోరిక గురించి తెలుసుకున్నాడు. బాగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించాడు. రోజు కూలీ పనులకు వెళితేనే కడుపు నిండుతుంది. అందుకే భారతి కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళి మిగిలిన రోజుల్లో కూలీ పనులు చేసుకునేవారు. అప్పటికే కూతురు గాయత్రి ఉంది. ఆ బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ అనంతపురం ఎస్ఎస్బిఎన్లో డిగ్రీ పీజీ పూర్తి చేశారు. చదువుతో పాటు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు కూలీ పనులు కూడా చేసుకుంటూ ఉండేవారు భారతి. అన్ని పనులు చక్కబెట్టుకుంటూనే కష్టపడి చదివారు. తాను కాలేజీకి వెళ్ళాలంటే ఊరు నుండి 28 కిలోమీటర్ల ప్రయాణం. రవాణా ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి. 8 కిలోమీటర్లలో ఉన్న గార్ల దిన్న వరకు నడిచి వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కి కాలేజీకి వెళ్తుండేవారు. అలా కష్టపడి చదివి డిగ్రీ పీజీ మరియు మంచి మార్కులతో పూర్తి చేశారు. పీజీతో చదువు ఆగిపోవాల్సిందేనా, ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్న భారతి మనసులో మెదులుతుంది. ఇంతలో లెక్చరర్లు భర్త పిహెచ్డి దిశగా అదులు వేయించారు. ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీఎస్ సుభా దగ్గర బైనరీ మిక్సర్ అనే అంశంపై పరిశోధనకు అవకాశం దక్కింది. పిహెచ్డి అంటే ఊరికే రాదు, ఆర్థికంగా కొంత అండ కూడా ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన ఉపకార వేతనం భారతికి సహాయమైంది. పిహెచ్డి చేస్తున్నా సరే కూలి పనులు చేస్తూనే ఉన్నారు భారతి. డాక్టరేట్ అందుకుంటే తన కుటుంబానికి మంచి జరుగుతుందని, యూనివర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చని, అందరి జీవితాలు బాగుపడతాయని భావించారు భారతి. అలా కష్టపడి పిహెచ్డి పట్టణం అందుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పిహెచ్డి పట్టా అందుకోవడానికి తన భర్త కూతురుతో కలిసి వెళ్లారు భారతి. ఎక్కడా గర్వం లేదు. పారగాన్ చెప్పులు ఓ సాదా చీరతో అలా వేదిక వైకి వెళ్ళగానే అక్కడున్న పెద్దలు అతిథులు కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుని ప్రశంసించారు. భారతి పిహెచ్డి పట్ట అందుకున్న విషయం తెలిసి స్థానికులు బంధువులు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డం కాదని చదువుల తల్లి భారతి నిరూపించారు. తాను పిహెచ్డి చేశాననే గర్వం కూడా లేదు. రోజు తమతో పాటు కూలి పనులకు వచ్చే భారతి డాక్టరేట్ అందుకుందని తెలిసి తోటి కూలీలు సంతోషించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని భారతి నిరూపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యం దిశగా ముందుకు సాగారు. భారతి విజయం వెనుక ఉన్న ఆమె భర్త శివప్రసాద్ను ప్రశంసించారు.